హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్ సునీల్. విజయవాడ అండ్ విజయవాడ సరౌండింగ్స్లో షార్ట్ ఫిల్మ్స్ సంబంధించి డైరెక్షన్, యాక్టింగ్, స్క్రిప్ట్ రైటింగ్ తదితర రంగాల్లో ఆసక్తి ఉండి ఎవరైనా సరైన ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఒక్కసారి మమ్మల్ని మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా కాంటాక్ట్ చేయండి. శ్రీ వికారినామ సంవత్సరం 2020 జనవరి నెల కర్కాటక రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓ శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరి ఓ. జనవరి నెలలో 1 నుంచి 23 వరకు శని యొక్క సంచారం ఇందటి నెల ఎలా ఉందో ఈ నెల కూడా అక్కడే ఉంది. అయితే ఈ నెల 24 తారీఖున శని సంచారం మారబోతూ ఉన్నది. అంటే శని ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించడానికి 2.5 సంవత్సరాలు తీసుకుంటాడు. అందరికంటే ఆలస్యంగా మనకి కాలము, వేగము, దూరము అని ఉంది. అంటే ఒక దూరాన్ని, అంటే ఒక రాశిలో నుంచి ఇంకో రాశి ఒకే దూరం, ఆ దూరాన్ని చంద్రుడు 2.5 రోజుల్లో విడిపోతాడు. గురువుగారు సంవత్సరం పడుతుంది అదే దూరం నడవటానికి, సంచరించటానికి. అలాగే రవికి 30 రోజులు పడుతుంది, సంవత్సరంన్నర పడుతుంది. కొన్ని గ్రహాలకి 45 రోజుల్లో తిరిగేవాళ్ళు ఉన్నారు. అయితే ఆ దూరం చంద్రుడు 2.5 రోజుల్లో తిరిగేటువంటి సంచరించేటువంటి యొక్క దూరం, శనిగ్రహం వారు దాన్ని అధిగమించడానికి నడవటానికి వారు 2.5 సంవత్సరాలు పడుతుంది. అందుకని మందగామి అని పేరు. అండ్ క్వాలిటీస్ అవి. ఈ క్వాలిటీస్ని బట్టి ఆ యొక్క గ్రహాలు, వారి పరిస్థితులు, అవి ఏ విధంగా ఉంటాయి, ఆ ఏ స్థానంలో ఉంటే ఎలా చేస్తాను, ఇవన్నీ క్వాలిటీస్ని బట్టి చెప్తాం జ్యోతిషం అనాలిసిస్. కాబట్టి ఇక్కడ ఆయన 2.5 సంవత్సరాలుగా ఒక రాశిలో ఉన్నాడు కాబట్టి, 2.5 సంవత్సరాల తర్వాత ఇంకో రాశి మారబోతున్నాడు కాబట్టి ఆ రాశి ఫలితాలు, ఆయన యొక్క ఆ రాశిలో సంచారం మిగతా వాటికి ఎలా ఉంటుంది అని చెప్పినని చాలామంది ముందుగానే తెలుసుకుందాం అని అనుకుంటారు. అది మనం ఉగాది రోజున మొత్తం అంతా చెప్తాం. లేదు, ఇప్పుడు ఈ నెలలో 23 తారీఖు వరకు కూడా ఇంతటి నెలలో సంచరించినటువంటి ఫలితాలు మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. శని ఆ వారం తర్వాత మనకి ఫిబ్రవరి నెలలో ఉండేటువంటి యొక్క ఫలితాలు, ఆ రాశి ఫలితాలు వచ్చినప్పుడు ఆ శనిగ్రహ సంచారం పక్క రాశిలో మారినప్పుడు ఎలా ఉంటాయి చెప్తాం. సంవత్సర ఫలితాల్లో చెప్తాం. సంవత్సర ఫలితాల తర్వాత నుంచి ప్రతి నెల మాస ఫలితాల్లో కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇబ్బంది ఏం లేదు. ఒక భగవంతుడు ఎప్పుడూ కూడా ఒకదానికి ఇంకొక దాన్ని కాపుదల పెడతాడు. ఆయన మీద మన నమ్మకం వండుకుంటే చాలు. పరమాత్ముడు యందు పూర్తి శరణాగతితోటి నీవే తప్ప ఇతఃపరం వెరుగ మన్నింపందగుంది అని అన్నాడు గజరాజు. గజేంద్ర మోక్షంలో పోతన గారు అద్భుతంగా రాస్తాడు. అంటే అర్థమేంటి, మనం మనసా మన సామర్థ్యమేమే అన్నాడు త్యాగరాజస్వామి. మనం ఏం చేయగలుగుతామే, మనం ఏం చేయలేము. ఆ సామర్థ్యం ఏదో మనం పెద్ద సామర్థ్యం, అంతటి వాడు లేడు, మనకంటే గొప్పవాడు ఎవడున్నాడు, మనమే గొప్ప అని అనుకుంటాం. కానీ మన గొప్పతనం ఏం లేదు. అయితే పురుష ప్రయత్నం చేయాలి, ప్రతిదీ మనం పని చేయాలి. ఆ దాని యొక్క ఫలితం ఉందే, ఫలితం ఇచ్చేవాడిని నేను రా, నీకెందుకు నా మీద తెలిసేయని చెప్పి అన్నారు. కాబట్టి అటు ఆ విధంగానే ప్రతి గ్రహం కూడా సంచరిస్తూ ఉంటే ఒకరికి బాగోకపోవటం, ఒకరికి బాగా ఉండటం జరిగినా వెనకాల ఒక గురు వస్తూ ఉంటాడు. వీరితో పాటుగా సంవత్సరం సంవత్సరం ఆయన కూడా రాశి మారుతూ ఉంటాడు. ఈయన యొక్క ప్రభావాన్ని గురువుగారి యొక్క కటాక్షంతో కొంత తగ్గుతూ ఉంటుంది. అవి ఆ సందర్భాన్ని బట్టి మనం చెప్పుకుంటూ ఉండాలి. కాబట్టి మారింది అనగానే భయాందోళన చెందవలసినటువంటి ఈ రాశి వాళ్ళకి అక్కర్లేదని సవినయంగా మనం చేసుకుంటూ ఉన్నా, వెనకాల గురువు గారు ఉంటాడు లేకపోతే ఇంకో శుక్రుడు ఉంటాడు, వాళ్ళ యొక్క సంచారం మనకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇది కొంత తగ్గిపోతూ ఉంటుంది శని ప్రభావం. అందువలన ప్రతి నెల కూడా ఆ వచ్చినప్పుడు చెప్పుకుంటూ ఉందాం. ఏమి మీరు ఆదుర్దాపడాల్సిన పని లేదు. ఈ 2.5 సంవత్సరాల్లో శని యొక్క విధంతా కూడా ఇవాళే మనం తెలుసుకుందాం అనేటువంటి యొక్క ఆందోళన మీకు అనవసరం అని చెప్పినని మనం చేస్తూ ఉన్నాం. తర్వాత రాహు యొక్క సంచారం ఏ విధంగా ఉంటుంది అని చెప్పి, శని రేపు 23 తర్వాత నుంచి సంచారం చేస్తూ ఉంటాడు. అప్పుడు చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఈ నెల 23 వరకు కూడా 6 రజితమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు అని కింద నెలలో చెప్పుకున్నాం. అదే రజితమూర్తిగా రేపు 23 నెలంతా ఆల్మోస్ట్ ఆల్ సంచారం జరుగుతూ ఉంటుంది. శనికి అన్ని రంగంలో కూడా విజయం తప్పకుండా జరుగుతుంది అని చెప్పినని మనం చేస్తున్న కర్కాటక రాశి వారికి. అలాగే రాహు సంచారం ఎక్కడ ఉన్నది, రాహు సంచారం ఇప్పుడు మిథునంలో ఉంది.
కర్కాటకానికి మిథునం ఏమవుతుందండి? వ్యయరాశి అవుతుంది, 12వ రాశి అవుతుంది. అంటే 12వ రాశిలో లోహమూర్తిగా రాహు సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే ధనుర్రాశిలో సంచరిస్తున్నటువంటి యొక్క గురువు ఈ రాహువుని వీక్షణ చేస్తూ ఉన్నారు కాబట్టి రాహు యొక్క ఆ యొక్క ఇది ఉంది, సంచార ప్రభావం తగ్గుతుంది, గురు వీక్షణ ఉంది కాబట్టి. అది ఒక ఎసెట్టు కర్కాటక రాశి వారికి, రాహు అనుకూలంగానే ఉంటాడని చెప్పుకోవచ్చు. తర్వాత రవి యొక్క సంచారం ఏ విధంగా ఉంటుంది? రవి సంచారం ఇప్పుడు ధనుర్మాసం కాబట్టి ధనుర్రాశిలోనే రవి ఉంటాడు. ఆ మాసాల యొక్క పేర్లు రవి యొక్క సంచారాన్ని ఒక్కొక్క రాశిని బట్టి, మేషరాశిలో సంచరిస్తే మేషమాసము అంటారు, అది సౌరమానం ప్రకారం లెక్కరేస్తాం. అలాగే ఇప్పుడు ఈ వృశ్చిక రాశిలో నుంచి ధనుర్రాశిలోకి రవి ప్రవేశించినప్పుడు ధనుర్మాసము అని చెప్పి నేను అన్నాం. కాబట్టి రవి ఇప్పుడు ధనుర్మాసం, ధనుస్సు తెల్లవారుజామున లేచి మనం ఆ యొక్క వ్రతాన్ని చేసుకుంటూ ఉన్నాను కాబట్టి, తిరుప్పావై పారాయణ చేస్తూ ఉంటారు కాబట్టి, ఆ వ్రతానికి తిరుపావై, తిరు అంటే శ్రీ, పావై అంటే వ్రతం, శ్రీవ్రతం అన్నమాట. తెల్లవారుజామున చేసేటువంటి యొక్క ధనుస్సు మాసంలో గోదాదేవి యొక్క విశేషాలు, ఆవిడ రాసినటువంటి ఒక్కొక్క కీర్తన పాశ్రములు అంటారు వాటిని. మనకి ఆ పాశ్రం అంటే అర్థం తెలియదు కాబట్టి పోని కీర్తన అనుకుందాం, ఓ పాట రాసింది ఆవిడ అనుకుందాం, దాని అర్థం కూడా ఉంటుంది కాబట్టి. ఎందుకు చెప్పొచ్చానంటే రవి ధనుర్రాశిలో ఉన్నప్పుడు మాత్రమే ధనుర్మాసం అని పిలుస్తామని చెప్పడానికి చెప్పాను. అది అది ధనుర్రాశిలో ఆరింట శత్రుక్షయం అన్నమాట, చాలా గొప్ప సంచారం. కర్కాటక రాశి వారికి అనుకూలమైనటువంటి యొక్క సంచారం ఈ ధనుర్రాశిలో రవి సంచారం చేయటం అనేటువంటిది. తర్వాత మకరంలో ప్రవేశిస్తాడు రవి, అది కర్కాటక రాశి వారికి ఏదో సామాన్యమైనటువంటి యొక్క ఫలితంగా ఉంటుంది. కుజ సంచారం, కుజుడు ఇప్పుడు వృశ్చిక రాశిలో ఉన్నాడని చెప్పుకున్నాం మనం, ఆ రాశిపతి అధిపతి కూడా కుజుడే. అయితే కర్కాటక రాశికి కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం 5వ రాశి అవుతుంది. కర్కాటక రాశి వారికి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి యొక్క రాశి, కుజుడు సంచారం చేసేటువంటి యొక్క వృశ్చిక రాశి 5వ రాశి కాబట్టి అది 5వ వాడు 5వంటున్నాడు సామాన్యమైనటువంటి యొక్క ఫలితం. అయితే వృశ్చిక రాశి స్వక్షేత్రం కాబట్టి 5 అనేటువంటిది సంతాన స్థానాన్ని అది రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి కర్కాటక రాశిలో ఉండేటువంటి వారికి ఈ సమయంలో వాళ్ళ పిల్లలు చక్కగా ఒక ఇంజనీరింగ్, ఒక టెక్నికల్ కోర్సు, ఎందుకంటే కుజుడును ఇంజనీరింగ్ వాడు, టెక్నికల్ కోర్సులన్నీ కూడా ఇంజనీరింగ్ కుజుడు యొక్క అనుగ్రహం ఉంటేనే కనుక, కాబట్టి అటువంటి వాటిల్లో కోర్సుల్లో వాళ్ళకి సీట్లు వస్తాయి వాళ్ళ పిల్లలకి. కర్కాటక రాశిలో ఉండేటువంటి వారి యొక్క సంతతికి మంచి చదువు, టెక్నికల్ ఎడ్యుకేషన్ వస్తుంది అని చెప్పాలి కుజ సంచారం మూలంగా. అలాగే బుధ సంచారం, బుధ సంచారం 1 నుండి 11 ధనుర్రాశిలో సంచరిస్తూ ఉంటాడు బుధుడు, 6 నుండి సంచరిస్తూ ఉంటాడు. ఇది చాలా యోగదాయకమైనటువంటి యొక్క సంచారం, అంటే బుధ సంచారం అనుకూలంగా ఉంది కర్కాటక రాశి వారికి. 12 నుంచి నెలాఖరు వరకు కూడా మకర రాశిలో సంచరిస్తాడు, అది సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలిస్తుంది. అలాగే శుక్రుడు యొక్క సంచారం ఎలా ఉంది? 1 నుండి 9 వరకు కూడా మకర రాశిలో సంచరిస్తాడు, సామాన్యమైన ఫలితం. 10 నుంచి నెలాఖరు వరకు కూడా కుంభంలో 8 సంచరిస్తూ ఉంటాడు శుక్రుడు, అది కూడా సామాన్యమైన ఫలితమే. అంటే కర్కాటక రాశి వారికి ఈ నెలలో శుక్రుడు యొక్క సంచారం సామాన్యమే తప్ప విపరీతమైనటువంటి యొక్క ఫలితాలు ఉంటాయని చెప్పడానికి అవకాశం లేదు. ఇప్పుడు నూతన వస్తు వాహన ప్రాప్తి కలుగుతుంది, సంతోష వార్తలు వింటారు, సమస్యలు పరిష్కారం అవుతాయి, ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈ మాసం 15 వరకు అన్ని రంగముల వారికి కూడా బాగా ఉంటుంది. కొన్ని రంగముల వారికి కొన్ని గ్రహాల పరిస్థితులను బట్టి తర్వాత కూడా బాగా ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి, ఆ పరిచయాలు ఆనందాన్ని ఇస్తాయి. గురువులు, సత్పురుషులు అలాంటి వారి సందర్శనం జరుగుతుంది, వారి ఆశీస్సులు లభిస్తాయి, శాంతి లభిస్తుంది, మనశ్శాంతి లభిస్తుంది, జీవితంలో ఒక మంచి ఆనందదాయకాన్ని పొందుతారు, శాంతిగా ఉంటుందన్నమాట, ఒక తృప్తి లభిస్తుంది ఈ నెలలో కర్కాటక రాశి వారికి. అలాగే ఇప్పుడు ఒక్కొక్క రంగంలో ఉండేటువంటి వాళ్ళ విద్యార్థులకి గురుబలం చాలా బాగా ఉంది కాబట్టి మంచి మార్కులు వస్తాయి. అలాగే ఉద్యోగస్తులకు కూడా శని యొక్క గ్రహం బాగుంది కాబట్టి, ఉద్యోగాలకి శని కూడా అధిపతి కాబట్టి
బాగా ఉంటుంది. కళాకారులకి ఇప్పుడు శుక్రుడు అంత అనుకూలంగా లేడు కాబట్టి ఇది సామాన్యంగా ఉంటుంది తప్ప ఎక్కువ పెద్ద పెద్ద ఏవో అవకాశాలు వస్తాయని చెప్పడానికి అవకాశం తక్కువగా ఉంది. అలాగే వ్యాపారస్తులు మాత్రం బాగుంది. అలాగే వ్యవసాయదారులకి చాలా బాగా ఉంది. స్త్రీలకి కూడా ఒక మాదిరిగా ఉంటుంది. వాళ్ళు కూడా ఏమైనా ఒక గృహం కానీ ఒక స్థలం కానీ వారి పేరు మీద వారి భర్త కొనేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి. వివాహాలు అవనటువంటి యొక్క స్త్రీలకి కన్యలకి వివాహం అవుతుంది. ఇంకా ఒక్కొక్కళ్ళ నక్షత్రాలు తీసుకుందాం. ఇప్పుడు ఈ రాశిలో ఉండేది పునర్వసు 4వ పాదం కూడా కర్కాటకంలో ఉంటుంది. దానికి మాసాధిపతి, పునర్వసు నక్షత్రానికి అధిపతి వేరు, మాసాధిపతి రవి. ఈ మాసాధిపతి రవి యొక్క విశేషాలు ఎలా ఉంటాయంటే చక్కగా మంచి వార్తలు వినటం, ప్రయాణాలు, ఉద్యోగ ప్రయత్నాలు, అధికారులతోటి పరిచయం, ధైర్యం, తర్వాతనేమో ధనలాభం, విజయం, ఇలాంటివన్నీ కూడా రవి యొక్క మాసాధిపత్యంగా ఉండేటువంటి యొక్క పునర్వసు నక్షత్రం వాడికి రాబోతుంది. చక్కగా గురుస్తోత్రం చదువుకోండి. ఆదిత్య ఉదయం కానీ సూర్యుని యొక్క అష్టోత్తరం కానీ చదువుకోండి, లేదా స్నానం చేయంగానే ఆ సూర్యభగవానుడికి ఎదురుకుండా నిలబడి ఓం సూర్యాయ నమః అనేనే చదువుకోండి. పుష్యమీ నక్షత్రం వారికి మాసాధిపతి, పుష్యమీ నక్షత్రం వారికి మాసాధిపతి బుధుడు. బుధుడు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడంటే వ్యాపారాభివృద్ధి, గృహ జీవితానందం, అలాగే మంచి చక్కటి వేళకి టైంలీ భోజనం చేయటం, తర్వాత యుక్తిగా వ్యవహరించడం, బంధుమిత్ర సమాగమం, గృహమందు మంచి శుభకార్యములు, యత్నకార్య సిద్ధి, ఇవి ఇవ్వబోతున్నాడు బుధుడు పుష్యమీ నక్షత్రం వారికి. శని స్తోత్రం చదువుకోండి, నీలాంధ్ర సమాభాసం అది ఉన్నది, అది ఒక 21 టైమ్స్ పారాయణ చేయండి. అలాగే విష్ణు సహస్రనామాన్ని కూడా చక్క చాలా క్యాసెట్లు ఉన్నాయి, ప్రతి వాళ్ళు పెడుతూనే ఉంటారు, మనకి పుస్తకాలు ఉన్నాయి, అది చదువుకోండి లేదా వినండి. వింటూ మనం కూడా అంటానికి ప్రయత్నం చేద్దాం, అది మంచిది. అలాగే ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఈ కర్కాటక రాశిలోది ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి రాహువు అధిపతిగా ఉన్నాడు, మాసాధిపతి రాహు. రాహు అంటే మరి కేళ్ళ నొప్పులు కానీ తర్వాత ఈ భుజాల నొప్పులు కానీ స్పాండిలైటిస్ ఏదంటారే అటువంటిది కూడా ఈ రాహు యొక్క ఆయన శాఖే అది. తర్వాత థైరాయిడ్ కూడా ఆయన శాఖే, థైరాయిడ్ లాంటివి రావు కానీ కేళ్ళ నొప్పులు కానీ ఇది కానీ వచ్చేటి రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మన ఆహార విహారాదుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఈ జాయింట్ దగ్గర కొన్ని పెయిన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. బాగా వాటిని చక్కగా ఎప్పుడు కూడా ఆహారం వేస్ట్ సమయానికి తీసుకోవడం, కొన్ని కొన్ని పదార్థాలని మనం చెదించటం, యుక్తాహార విహారస్య, దాని మూలంగా రాహు ప్రభావం మీ మీద ఎక్కువగా ఉండదు. రాహుకి దుర్గామ్మవారి స్తోత్రం కాబట్టి దుర్గా కవచం చదువుకోండి, యూట్యూబ్లో పెట్టుకుంటే వినచ్చు చక్కగా, అది చేసుకోవచ్చు. అలాగే విష్ణు సహస్రనామం పారాయణం కూడా వినండి, ఎందుకంటే ఆశ్లేష నక్షత్రానికి అధిపతి బుధుడు, నక్షత్రాధిపతి మనని కాపాడుతూ ఉంటాడు బుధుడికి విష్ణు సహస్రనామం, అది చదువుకోండి. వీళ్ళ అదృష్ట సంఖ్య 2, తర్వాత 4, 6, 8, 9 తేదీలు సంఖ్యలు ఆది సోమ శుక్ర శనివారాలు వీళ్ళకి బాగా కలిసి వస్తాయని చెప్పిన మనం చేసుకుంటూ నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి శుభ పరిణామములు శుభ ఫలితములు కర్కాటక రాశి వారికి సంప్రాప్తించాలని చెప్పిన పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజనా సుగుణో భవంతు స్వస్తి. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోలను అందరికన్నా ముందు చూడాలనుకుంటున్నారా? క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్లో మీ ప్రశ్నలకు లేదు మీ సందేహాలకు సమాధానాలు కావాలనుకుంటున్నారా? మా ఎక్స్క్లూజివ్ మెంబర్స్ వీడియోస్ని చూడాలనుకుంటున్నారా? అయితే ఈరోజే మా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి.